చూడండి ఇవన్నీ కూడా విల్లాస్ అన్నమాట, చాలా పెద్దది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ భాషనే. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇప్పుడైతే యూనివర్సిటీలో ఉన్నాను, ఇంకా ఇక్కడి నుంచి అయితే ఆల్బాబుకి అయితే వెళ్తున్నాను. ఆల్బాబులోని ఈ కొన్ని ఈ బర్డ్స్ అంటారు కదా, బర్డ్స్ ఈ పిచ్చుకల టైప్లో ఉంటాయి బర్డ్స్, అవి పట్టుకెళ్ళి అక్కడ వేరే ఇంటికాడ అయితే ఇవ్వాలా. ఓకే ఫ్రెండ్స్, ఆల్బాబు ఎలాగెళ్ళాలా ఎటన్నా చూపిస్తాను. ఇప్పుడైతే యూనివర్సిటీలో ఉన్నాను అనమాట, చూడొచ్చు ఇదంతా కూడా యూనివర్సిటీ అనమాట. ఇది చూడొచ్చు, ఇదంతా కూడా ఖతార్ యూనివర్సిటీ, ఇది కాలేజ్ అనమాట. ఇది ఇటువైపు వెళ్తే కనుక 1వ నెంబర్ గేట్లోకి వెళ్తాం. చూడొచ్చు ఇక్కడ స్టేడియం కూడా ఒకటి ఉంది, ఫుట్బాల్ స్టేడియము. అలాగే ఇటువైపు వెళ్తే కనుక 5వ నెంబర్ గేట్కి 3వ నెంబర్ గేట్కి వెళ్ళచ్చు అనమాట. చూడొచ్చు ఈ బండి అయితే కనుక ఇది జుబాలా బండి. ఇది ఈ రైట్ సైడ్లో గార్డెన్ గట్ట ఉంది కాబట్టి గడ్డి గట్ట కట్ చేసిన తర్వాత పక్కన పెడతారు. ఆ గడ్డి అంతా కూడా ఈ బండిలో లోడ్ చేసుకుని కొంచెం దూరంగా పట్టుకెళ్ళి జుబాలా డబ్బాలో పడిచేస్తారన్నమాట. బాగుంది సింపుల్గానే. ఇంకా ఇటువైపు వెళ్తే కనుక 2వ నెంబర్ గేట్కి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి 2వ నెంబర్ గేట్ అనమాట. ఇది ఇక్కడి నుంచి మనం బయటకు వెళ్ళిపోయి లెఫ్ట్కి వెళ్తే ఇలా దఫ్నాలోకి, రైట్కి వెళ్తే దోహిల్లోకి వెళ్తాం. ఇది 2వ నెంబర్ గేట్ అనమాట. ఇది ఆ 2వ నెంబర్ గేట్లోంచి బయటకు వచ్చిన తర్వాత రైట్ తీసుకుంటే ఈ సిగ్నల్ వస్తుంది అనమాట. ఇక్కడి నుంచి రైట్కి వెళ్తే ఇలాగ ఆలిమీ రోడ్ ఉంది, లెఫ్ట్కి వెళ్ళిపోతే టవర్ మాల్ అనమాట. టవర్ మాల్ అలాగే మర్కజ్ సిగ్నల్కి వెళ్ళిపోవచ్చు ఇటువైపు నుంచి. స్ట్రైట్ వెళ్తే టవర్ మాల్ అనమాట, ఎలా కనిపిస్తుంది టవర్ మాల్. ఇక్కడి నుంచి రైట్కి వెళ్దాం. ఈ దోహిల్ బ్రిడ్జి నుంచి మనం కిందకి వెళ్ళి సిగ్నల్ ఉంది కింద, సిగ్నల్ నుంచి లెఫ్ట్కి వెళ్తాం అనమాట. స్ట్రైట్ వెళ్తే కనుక ఈ బ్రిడ్జి పై నుంచి స్ట్రైట్ వెళ్తే రయ్యాను అలాగే సన్నయ్య గట్ట వెళ్ళిపోవచ్చు, మైదర్ గట్ట అని. మనం వచ్చేసి ఈ బ్రిడ్జి కింద లెఫ్ట్కి వెళ్ళి దోహా ఎక్స్ప్రెస్ రోడ్ అనమాట. కాకపోతే మనం అటు వెళ్దాం, పక్కనే లెఫ్ట్ తిరిగిన వెంటనే రైట్ సైడ్లో లూలు ఉంది, ఇలాగే ఎయిర్పోర్ట్ రోడ్ నుంచి వెళ్దాం. ఈ లెఫ్ట్కి వెళ్తే కనుక దోహా ఎక్స్ప్రెస్ రోడ్డు సుక్లాయిలు కట్టాలొచ్చు అనమాట, అల్సద్ ఘటని. కాదు మనం ఇక్కడి నుంచి రైట్ తీసుకొని డైరెక్ట్ బ్రిడ్జి మీదకి వెళ్ళిపోతాం గరఫా. ఈ రైట్ సైడ్ అయితే లూలు ఘట ఉంది, అలాగే గల్ఫ్ మాల్, ఎస్దాన్ మాల్ ఉన్నాయి. రైట్కి అయితే వెళ్ళిపోదాం అల్వాబ్ స్ట్రీట్కి, అలాగే విలాజ్ కట్ట వెళ్ళిపోతే. ఈ స్ట్రైట్ వెళ్తే కనుక డైరెక్ట్గా ఇంకా ఎయిర్పోర్ట్ రోడ్ అనమాట. సిగ్నల్స్ కట్ట ఏమీ లేవు, కెమెరాలు ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకునే వెళ్ళాలన్నమాట. ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే రైట్కి వెళ్ళిపోదాం. ఈ రైట్కి వెళ్ళిన తర్వాత బ్రిడ్జి కింద వచ్చేసి సిగ్నల్ ఉంది, సిగ్నల్ లెఫ్ట్కి వెళ్తే కనుక ఇలాగ ఆల్సద్కి వెళ్తాం. ఒకవేళ సిగ్నల్ స్ట్రైట్ వెళ్తే కనుక సల్వార్ రోడ్కి వెళ్ళిపోదాం. అదే సిగ్నల్ రైట్కి వెళ్తే కనుక ఇలా విలాజుకి, మైదర్ ఘట వెళ్ళచ్చు అనమాట, సెలియా ఘట అని. మనం ఇక్కడి నుంచి రైట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం తర్వాత సిగ్నల్ లెఫ్ట్కి వెళ్తాం.
లోపలికి వెళ్ళాలా, లేకపోతే ఏంటంటే సెకండ్ గేట్లోకి వెళ్దాం కదా అనుకునేటప్పటికి అక్కడ క్లోజ్ చేస్తుంది. మళ్ళీ సిగ్నల్ యూటర్న్ తిప్పి మళ్ళీ ఆ సిగ్నల్ కూడా ఇంకోసారి యూటర్న్ తిప్పాలా, ఈ లోపలికి వెళ్ళాలన్నమాట. రెండో నెంబర్ గేట్ ఏదో క్లోజ్ చేస్తారు, అది సిగ్నల్ యూటర్న్ తిప్పి ఫస్ట్ గేట్లోకి వెళ్దాం. ఇవన్నా బర్డ్స్ రెండు ఉన్నాయన్నమాట, ఇందులోనే నిన్నే కొన్నాం. చూడచ్చు ఇవన్నీ కూడా విల్లాస్ అన్నమాట, చాలా పెద్దది. మొత్తానికి అల్బాబు వచ్చిన పని అయితే అయిపోయింది, ఇచ్చేసాం ఆ బర్డ్స్ని అయితే ఇచ్చేసాం. మళ్ళీ వాళ్ళు ఏదో చిన్న గిఫ్ట్ లాంటిది ఏదో ఇచ్చారు, పట్టుకెళ్ళి ఇంటికాడ ఇచ్చాడమే. అలాగే ఇప్పుడు ఫ్యామిలీ ఫుడ్ సెంటర్కి వెళ్ళాలా, అలాగే ఫ్యామిలీ ఫుడ్కి వెళ్ళి చికెన్ గట్ట తీసుకోవాలా. ఇక మధ్యలో వీడియో అయితే చేయను, ఇంకా డైరెక్ట్గా ఫ్యామిలీ ఫుడ్ దగ్గరికి వెళ్ళి వీడియో చేస్తాను. చికెన్ అయితే తీసుకున్నాను, మొత్తం 10 కోళ్ళు అనమాట. ఒక్కో చికెన్ వచ్చేసి 1100 గ్రాములు, దీని ప్రైస్ వచ్చేసి 22 రియల్ అనమాట. 22 రియల్ అంటే మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే 450 రూపాయలు అవుతుంది. 1100 గ్రాములు అనమాట ఇది 10 కోళ్ళు. అలాగే ఇప్పుడు ఇతను క్యాషియర్ని చూడండి, ఇతను వచ్చేసి నేపాల్ అనమాట. ఇతను మనకు ఫ్రెండ్ అనమాట, ఇంచుమించుగా 4 సంవత్సరాల నుంచి చాలా మంచోడు, నేపాల్ అనమాట ఇతంది. సామాన్లు అయితే తీసుకున్నాను, ఇక చికెన్ వచ్చి 10 కోళ్ళు అనమాట. ఒకటి వచ్చి 1100 గ్రాములు, 10 ప్యాకెట్లు తీసుకున్నాను అనమాట. కొద్దిగా చికెన్ ఎక్కువ తింటారు. ఓకే ఫ్రెండ్స్, సామాన్లు అన్నీ తీసుకున్నాను, ఇంకా బయలుదేరిపోతున్నాను. ఫ్యామిలీ ఫుడ్కి అయితే వచ్చాను, వచ్చిన పని అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.